హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈరోజు 8 ఫిబ్రవరి. జస్ట్ నిన్న ఈవినింగే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందన్న విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో దాని గురించి ఒక వీడియో కూడా నిన్న పెట్టాను. సో చాలామంది అడుగుతున్న డౌట్స్ గురించి ఈరోజు మార్నింగ్ డెఫినెట్గా ఒక చిన్న వీడియో మీతో అంతతో షేర్ చేసుకోవాలనిపించింది. ప్రిపరేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో కోచింగ్కి వెళ్ళే వాళ్ళకి క్లియర్ క్లారిటీ ఉంటుంది. నా ఇంటెన్షన్ అంతా కోచింగ్కి వెళ్ళలేక ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మేబీ నేను చెప్పే విషయాలు కానీ నేను చెప్పే కంటెంట్ కానీ ఏదైనా సపోర్ట్ అవుతుందన్న సెన్స్లోనే నేను వీడియోస్ అన్ని ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్తున్నాను ఇది. సో ఇక్కడ ఈ 30 డేస్ టైంలో స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అంటే ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, ఎస్టీడీ గురించి నాకు క్లియర్గా ఐడియా లేదు, అంటే ఎలా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతారని, సో నాకు తెలియని విషయం మీకు చెప్పలేను కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. సో స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు అందరికీ తెలిసిందే, పేపర్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఆల్ ఇలా ఉండొచ్చు. సో మీకు ఉండే 80 మార్క్స్ పేపర్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే 10 మార్క్స్ ఉంటుంది. అలాగే పిఐ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కొంతమందికి ఇంకా క్లారిటీ రాలేదు, సైకాలజీ కూడా ఉండి అది 5 మార్క్స్ ఇది 5 మార్క్స్ ఉండొచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఈ రోజుకి క్లారిటీ రావచ్చు. అలాగే మెథడాలజీ 16 మార్క్స్, కంటెంట్ అనేది 44 మార్క్స్. మనకి మేజర్గా డిఫరెన్స్ అంతా ఇక్కడే వస్తుంది, అంటే సబ్జెక్ట్ని బట్టి డెప్త్ అనేది కొంచెం డీప్గా ఉంటుంది. కొంతమంది చదవడానికి కొంతమంది ప్రాక్టీస్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్. ఓవరాల్గా 80 మార్క్స్ పేపర్లో ఈ 30 డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు. అండ్ దెన్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫ్రెష్గా మొదలుపెట్టి బేసిక్స్ నుంచి మొదలు పెట్టారంటే ఇది చాలా కష్టమైన విషయం, అందరూ నోటీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పడం కూడా ఆల్మోస్ట్ ఆల్ మీరు చదువుతూ ఉండి ఉంటారు, కంటెంట్ అయినా సరే మిగతా విషయాలైనా సరే అప్పుడప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ 30 డేస్లో సీరియస్గా ఏం చెయ్యొచ్చు అనే సెన్స్లోనే చెప్తున్నాను తప్ప, ఇప్పుడు యాజ్ అ ఫస్ట్ డే ఆఫ్ ప్రిపరేషన్ లాగా మొదలు పెడితే ఇప్పుడునే కాంపిటీషన్లో సర్వ్ అయిపోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, చాలా కష్టమైన విషయం అని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పడం కూడా ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఈ 30 డేస్లో ఏం చేయొచ్చు అన్న సెన్స్లోనే మాట్లాడుతున్నాను. సో ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే, ఈ 4 డిఫరెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎస్పెషల్లీ ఈ 3 విషయాలు మాత్రం మనకి ఎక్కువగా రీడింగ్ ఉంటుంది, అంటే బుక్స్ తీసుకొని ఓపెన్ చేసి అక్కడ ఉండే కంటెంట్ మనం చదివి అర్థం చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని మళ్ళీ దాన్ని రివిజన్ చేసే ప్రాసెస్ లాగా ఉంటుంది. ఇక కంటెంట్ దగ్గరకు వచ్చేటప్పటికీ సబ్జెక్ట్ని బట్టి, అంటే మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ ఉంటుంది, సైన్స్ అయితే ఒక రకంగా ఉంటుంది, సోషల్ అయితే ఒక రకంగా ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్లా సబ్జెక్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే, ఎర్లీ అవర్స్లో అంటే ఒక డైలీ, మామూలుగా ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్తున్నప్పుడు డిఎస్సి ప్రిపరేషన్లో మినిమం 5 అవర్స్ కష్టపడాలి కంపల్సరీ, మినిమం 5 అవర్స్ అని చెప్పారు. ఇప్పుడు మనకుండే టైం జస్ట్ 30 డేస్ ఆఫ్ టైం కాబట్టి ఈ 5 అవర్స్ అనేది ఖచ్చితంగా సరిపోయే ఛాన్స్ అయితే లేదు. మినిమం మీరు 10 to 12 అవర్స్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాల్సిందే, ఒక 30 రోజులు మాత్రమే మనకు ఉంది కాబట్టి. సో ఈ 10 to 12 అవర్స్ టైంలో నా సజెషన్ ఏంటి అంటే, ఈ పర్టిక్యులర్ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎర్లీ అవర్స్లో చదవండి. అంటే ఒక రోజుకి మార్నింగ్ అవర్స్ ఏదైతే ఉంటాయో, నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు మార్నింగ్ 4:00 to 6:00 చదివేవాడిని. అంటే నాకు ఆ ఫీజిబిలిటీ కేవలం 2 గంటలు మాత్రమే ఉండేది, అంతకంటే ఎర్లీగా లేసే ఛాన్స్ నాకు అప్పుడు ఉండేది కాదు. సో ఒకవేళ మీరు ఎర్లీ అవర్స్లో 4 to 8 మంచి క్వాలిటీ ఆఫ్ టైం ఉంటుంది, 4 అవర్స్ టైం. సో ఈ 3 టాపిక్స్కి మీరు మీ అవైలబిలిటీని బట్టి, మీ స్ట్రెంగ్త్ని బట్టి, అంటే ఏది కాన్ఫిడెంట్గా చేయగలరని దాన్ని బట్టి ఈ 4 అవర్స్ టైంని దీనికి డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. అండ్ చదువుతున్నప్పుడు కూడా ఊరికే జస్ట్ చదివి వదిలేయకుండా, నేనైతే సపోజ్ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఒక బుక్ ఓపెన్ చేసి ఒక 10 పేజెస్ టార్గెట్ పెట్టుకుంటాను ఒక 1 అవర్ టైంలో. ఆ 10 పేజెస్ చదువుతూ పెన్సిల్తో ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసి ఒక 45 మినిట్స్లో 10 పేజెస్ కంప్లీట్ చేసి చివరి 15 మినిట్స్లో ఆ 10 పేజెస్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను అండర్లైన్ నోట్ చేసి పెట్టుకున్నానో అవన్నీ ఒక మంచి నోట్బుక్లోకి మళ్ళీ కాపీ చేసుకుంటాను 15 మినిట్స్లో. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే, మొదటిసారి చదవడం అయిపోతుంది, సెకండ్ టైం రాయడం అవుతుంది, మంచిగా మైండ్లో రిజిస్టర్ అవుతాయి,
ఆ తర్వాత కూడా ఆ పర్టికులర్ బుక్లో రాసినవి మళ్ళీ ఇంకొక పేపర్లో రాసి ఆ పేపర్ దగ్గర పెట్టుకుంటాను నేను నేను అప్పట్లో నా సిచ్యువేషన్ చెప్తున్నాను. సో ఇక్కడ ఈ మూడు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు ఎర్లీ అవర్స్లో కనుక కవర్ చేయగలిగితే ఫ్రెష్గా చదువుతున్న వాళ్ళైనా ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైనా ఇది మీకు బాగా యూస్ అవుతుంది. ఇవి ఈ మూడిటి మీద ఆల్రెడీ మాకు బాగా కమాండ్ ఉంది, మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము, ఊరికే జస్ట్ లైట్గా చదివితే సరిపోతుంది అన్నప్పుడు కంటెంట్ని మీరు ఎర్లీ అవర్స్లోకి తీసుకొచ్చుకోండి. అంటే కంటెంట్ బాగా డెప్త్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ బై ద సబ్జెక్ట్, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, కంటెంట్ని ఎర్లీ అవర్లోకి షిఫ్ట్ చేసుకోండి. స్టాండర్డ్గా 4 అవర్స్ ఆఫ్ టైం ఎర్లీ అవర్స్లో మీరు స్పెండ్ చేసేది ఇట్ ఈస్ ఈక్వల్ టు 2x. అంటే ఎర్లీ అవర్స్లో మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చదివినా డబల్ స్పీడ్తో మీకు యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మైండ్. సో ఇక్కడ 4 to 8 o'clock అంటే 4 అవర్స్ టైం ఏదైతే ఉంటుందో ఈ ఈ స్టడీ అనేది మీకు దగ్గర దగ్గర 8 గంటల చదువుకుతో ఈక్వల్ అవుతుంది కాబట్టి దీన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి ఈ టైంలో. ఆ తర్వాత కంటెంట్ అంటే నా సెన్స్ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 4 అవర్స్ దీనికి స్పెండ్ చేసిన తర్వాత ఈ కంటెంట్కి మినిమం మీరు 5 అవర్స్ అయినా ఓన్లీ ఫర్ కంటెంట్ చెప్తున్నాను. మీరు షార్ట్ బ్రేక్స్ తీసుకోవచ్చు, ఒక 1.5 అవర్స్ చదివి ఒక 10 మినిట్స్ బ్రేక్, మళ్ళీ 1.5 అవర్స్ చదివి ఇంకొక 10 మినిట్స్ బ్రేక్, మళ్ళీ 1.5 అవర్స్ చదివి ఒక 10 మినిట్స్ బ్రేక్, టోటల్గా 5 అవర్స్ అవుతుంది. సో 1.5 అవర్ 1.5 అవర్ 1.5 అవర్ 4.5 అవర్స్ అవుతుంది. బ్రేక్స్ ఒక 10 మినిట్స్ 10 మినిట్స్ తీసుకుంటే మీకు ఒక 1/2 అవర్ అవుతుంది, ఓవరాల్గా 5 అవర్స్ అవుతుంది. బ్రేక్లో కూడా మార్నింగ్ ఇక్కడ రాసి పెట్టుకున్న చిన్న పేపర్లో రాసి పెట్టుకోవడం చెప్పాను వాటిని కూడా మీరు రివైజ్ చేయొచ్చు, పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి ఏదో రిలాక్స్ కావడం కాకుండా మీ బ్రెయిన్ రెగ్యులర్ చేస్తున్న వర్క్ నుంచి పక్కకి రావడం వల్ల రిలాక్స్ అవుతుంది. ఆ టైంలో కూడా మార్నింగ్ చదవడం వల్ల మీకు రివిజన్ అవుతుంది. సో ఇక్కడ 5 అవర్స్, ఇక్కడ 4 అవర్స్, మీకు 9 అవర్స్ అయింది. నా సజెషన్ డైలీ 1 ప్రాక్టీస్ పేపర్ చేయండి, డైలీ 1 ప్రాక్టీస్ ఎగ్జామ్. మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది, 1 డైలీ 1 ప్రాక్టీస్ పేపర్. మీకు ఆల్రెడీ టెట్లో ఎన్నో కొన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి ఆల్రెడీ ఇంతకుముందు రాసిన వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 14 మార్క్స్ మీకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అని అనుకుందాం. మీరు డైలీ ఒక పేపర్ రాస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ 80 మార్క్స్ మీకు ఎన్నో మార్క్స్ వస్తాయి, ప్రతిరోజు యాడ్ చేసుకోండి. సపోజ్ ఎక్కడో చోట 45 వచ్చే ఫస్ట్ డే, యాడ్ చేసుకుంటే 59 out of 100 అయింది. సో మొదటి రోజు నాకు 59 మార్క్స్ వచ్చాయి. సో నేను 59 మార్క్స్ దగ్గర ఉన్నా. మీరు డైలీ చదువుతూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ మార్క్స్ పెరగడము, కొన్ని కొన్నిసార్లు తగ్గడము, దీనివల్ల మంచి మోటివేషన్ దొరుకుతుంది. ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్, కంప్లీట్గా ప్రిపరేషన్ చేయకుండా ప్రాక్టీస్ పేపర్స్ చేస్తే డీమోటివేట్ అవుతాయేమో మార్క్స్ తక్కువ రావడం వల్ల అని అంటుంటారు. నేను అందుకే స్టార్టింగ్లో క్లియర్గా చెప్పాను, ఇప్పుడు మొదలుపెట్టి మీరు ఈ 30 డేస్లో ఫినిష్ చేయడం అనేది దాదాపుగా చాలా కష్టమైన విషయం. ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే చదువుతూ ఉండి ఉంటారన్న సెన్స్లోనే నేను ఇదంతా చెప్తున్నాను. కాస్త కూస్త మీకు ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంటుంది, అవి మీరు డైలీ చదువుతున్న విషయాలు, ఇవన్నీ కలుపుకొని మీరు డైలీ పేపర్స్ రాయడం వల్ల మీకు కొన్ని కొత్త బిట్స్ తెలుస్తూ ఉంటాయి. మీరు చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవడం కంటే ఒక ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఫేస్ చేసి అది మీరు చెయ్యలేక మార్క్స్ పోగొట్టుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా నా సజెషన్ ఏంటి అంటే మార్నింగ్ ఖచ్చితంగా మినిమం 4 అవర్స్ ఎర్లీ అవర్స్లో 4 o'clock నుంచి 8 o'clock వరకు మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆల్ ద 3 టాపిక్స్ మీరు ఇదొక 1 అవర్, ఇదొక 1 అవర్, ఇదొక 1.5 అవర్, 1/2 అవర్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చేయొచ్చు రన్నింగ్ నోట్స్ లాగా. సో ఓవరాల్గా 4 అవర్స్లో మార్నింగ్ టైంలో దీన్ని ఫినిష్ చేయొచ్చు. అండ్ దెన్ 8 o'clock తర్వాత మీ ఫీజిబిలిటీని బట్టి, సో మీరు ఎక్కడన్నా జాబ్ చేస్తూ ఉన్నా లేదా ఇంట్లో పనులు చేసుకోవాల్సి ఉన్నా అవన్నీ పక్కకి అయిపోయిన తర్వాత లేదంటే పక్కకి పెట్టి ఇంకొక 5 అవర్స్ షార్ట్ బ్రేక్స్తో కంటిన్యూగా కంటెంట్ మీద కూర్చోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ద సబ్జెక్ట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ డైలీ ఒక 2 to 3 అవర్స్ ఖచ్చితంగా. అండ్ నేను అయితే మామూలుగా డిఎస్సి ఎగ్జామ్ ఎంత టైంలో అయితే పెడతారో దానికంటే ఒక 1/2 అవర్ తక్కువ టైంలోనే మీరు పెట్టుకోండి. ఆ 2.5 అవర్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి 3 అవర్స్ జరిగింది అనుకుందాం, మీరు 2.5 అవర్సే టైం పెట్టుకోండి. ఆ 2.5 అవర్స్లో కూడా 2 అవర్స్ 15 మినిట్స్లోనే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని 15 మినిట్స్ మీరు మార్కులు చెక్ చేసుకోవడము, ఎన్ని బిట్స్ తప్పిపోయాయి, ఏ టాపిక్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇదంతా క్లారిటీ కంప్లీట్ అనాలసిస్ కోసం. సో నా సజెషన్ ఏంటి అంటే ఈ 30 డేస్ గ్యాప్లో ఈ 4+5+3 మీకు కంప్లీట్గా 12 అవర్స్ స్ట్రాటజీ.
కంప్లీట్గా ఈ ఈ 3 అవర్స్ టైం ఏదైతే నేను చెప్పానో 2 అవర్స్ 15 మినిట్స్లోనో 2 అవర్స్ 20 మినిట్స్లోనో మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసి కీ చెక్ చేసుకొని ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ పోతున్నాయి, కంటెంట్లో నాకు ఏ టాపిక్లో నేను మార్క్స్ పోగొట్టుకుంటున్నాను, ఏ టాపిక్లో కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాను, ఏ టాపిక్ గెస్ చేసి మార్క్స్ తెచ్చుకుంటున్నాను అన్న అనాలసిస్ ప్రతిరోజు జరుగుతుంది. దానివల్ల మీకు చాలా మోటివేషన్ వస్తుంది. ఏ కొంతమందికి ఏ టాపిక్ చదవాలి, ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకుండా ఓన్లీ కంటెంట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంతమంది గుడ్డిగా ఒక టాపిక్ పట్టుకొని ఒక 10 రోజులు దాన్నే పట్టుకొని వెళతా ఉంటారు. సో ఇలా ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏ టాపిక్లో నాకు నిజంగా మళ్ళీ రివిజన్ అండ్ ప్రాక్టీస్ అవసరం అన్న విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 30 డేస్ టైంలో ఏదైతే ఉందో, ఇన్ కేస్ నేను కనుక మీ పొజిషన్లో ఉండి ఉండి ఈ 30 రోజుల్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటే నేనైతే స్ట్రిక్ట్గా ఇది ఫాలో అవుతాను. హోప్ ఈ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు ఎంతో కొంత సపోర్ట్ చేస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కంటెంట్ వైజ్ మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి, దాని గురించి నేను ప్లాన్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పటికీ కొంతమంది ఇంత టైం సరిపోదు, మినిమం 3 to 4 మంత్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అంటున్నారు. ఇచ్చి ఉంటే డెఫినెట్గా బాగుంటుంది, బట్ మనకి అలాట్ అయిన టైంలో మనం ఏం చేయగలని మాత్రమే ఆలోచించాలి. ఒకవేళ అందరూ డిమాండ్ చేయడం వల్ల మీకు టైం పెంచితే వెల్ అండ్ గుడ్, చాలా హ్యాపీ విషయం. బట్ ఒకవేళ అనుకున్న ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ జరిగితే మాత్రం డెఫినెట్గా మనం ఇవన్నీ ఆలోచించకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ ప్రిపరేషన్ మీదే పెట్టాలి. సో ఓవరాల్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఎస్పెషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఏ సబ్జెక్ట్ అయినా నేనైతే ఇలా ప్రిపేర్ అవుతాను. టైమింగ్స్ కాస్త అటు ఇటుగా మారచ్చు, 12 అవర్స్ సరిపోదు ఇంకా పెంచుకోవాలనుకునే వాళ్ళు, 12 అవర్స్ పెట్టలేము ఇంకా తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, డిపెండ్స్ ఆన్ మీ ఫీజిబిలిటీ నుంచి. సో హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయినా. సో ఫర్దర్ వీడియోస్లో ఇంకేసి అవసరం అనుకుంటే కంటెంట్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, కీప్ గోయింగ్ విత్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హరగోపాల్.